బుద్ధిని తీసుకురండి, తప్పకుండా నేను దాన్ని పరిష్కారం చేస్తాను చెప్తున్నాను. అందుకో ఆయన హృదయపూర్వక బాలినగర్ ఫెడరేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకో విషయం ఒక చెప్పాల్సింది, అవసరమైన కాదు మద్దం బాగడి అన్న కోసం కూడా చెప్పాల్సింది. ఆయన ఒక మాట చెప్పాలి ఏంటంటే, బోయినూరు డైమండ్ ఎలిజబెత్ నారాయణ దగ్గర ఉన్నదా ఉత్త రాయాలి. గోల్కొండ పోయినూరు డైమండ్ అసలైంది మన గోల్కొండ నియోజకవర్గ నుంచి తీసుకెళ్ళి ఆ లేదో చెప్పుకుంటున్నారు. మాకు పోయినూరు డైమండ్ మా ఇంగ్లాండ్ లో ఉందని, ఇంగ్లాండ్ లో ఉన్నది పోయినూరు డైమండ్ అది ఉత్త రాయాలి. అసలైన పోయినూరు డైమండ్ మన మధ్యలో ఇక్కడ ఉన్నారంటే అది మా కౌసర్ మొహిద్దీన్ సాబే. పలకరించి వారి సమస్యకు పరిష్కారానికి నేను అనుకుంటా బ్లాంక్ లెటర్ ఇచ్చే శాసనసభ మొట్టమొదటి శాసనసభ కౌసర్ మొహిద్దీన్ గారు ఎప్పుడైనా కూడా తీసుకెళ్ళి ట్యాక్ తీసుకుని తీసుకెళ్ళమాట. నేను చాలా సార్లు సీఎం పనిచేస్తాను, కానీ లేకపోతే వివిధ గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు ముందునే బీసీ పథకంలో మా గవర్నమెంట్ మాకు చేయించిన ఇచ్చారు శాసనసభలు పెద్ద మనసుతో 130 మందికి నేను ఇచ్చిన లిస్ట్ చేయించాను. దళిత బంధు అనే కార్యక్రమము మా మంత్రి చేయించినా కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నాకు ఇచ్చి మీకు ఇస్తామన్నాడు. ఇచ్చినా కూడా పెద్ద చేయించినంత కూడా శాసనసభ్యులు గారి మీద నేను మనవి చేస్తే శాసనసభ్యులు దాంట్లో 25 మందికి మన పార్టీకి చెందిన వాళ్ళకి పాపం ఆ రోజు రుణాలు ఇవ్వడానికి ఆయన సహాయ సహకారం ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నా ఈరోజు అంటే శాసనసభ్యులు కేవలము చాలా మంది పేరుంది, ఎవరు పిలిచిన వారు ముందుండి నేను వస్తానని చెప్పి రావడం వారికి చాలా అభినందనీయం, ఇలా ఉండడం చాలా గర్వకారణం, చాలా సంతోషం. కౌసర్ మొహిద్దీన్ నన్ను ఎక్కడ కలిసిన బాలమాన్ అడుగుతాడు పలకరిస్తాడు. ఇలాంటి వ్యక్తులు ఉండడం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఒక సాధారణ వ్యక్తులు కూడా పలకరించే ఉదయ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి మన కౌసర్ మొహిద్దీన్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా సార్కు ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలి, వారికి ప్రజల జీవనం ఉండాలి, మళ్ళీ వారు ప్రజా జీవనంలో చురుకైన పాత్ర వహించాలి, అల్లా ఆశీర్వాదం ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ధన్యవాదాలు. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరి జన హృదయ నేత కార్వాన్ నియోజకవర్గానికి 3వ సారి విజయానికి ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి పెద్దలు కౌసర్ మొహిద్దీన్ గారు పేరు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు కాబట్టి బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ ఇక్కడ 69 LT9 గురించి ముందుకి వచ్చి కొన్ని విషయాల గురించి మాట్లాడి పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేపించిన మహేందర్ రెడ్డి గారికి, సురేందర్ రెడ్డి గారికి, వాళ్ళ అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రెండోది ఇక్కడ కొన్ని ప్రాబ్లం చెప్పారు వాటర్ లైన్ గురించి, రెండోది VDC రోడ్ల గురించి చెప్పారు. నేనైతే ఇప్పుడైతే నేను మాట ఇవ్వను, ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్ కూడా రాబోతుంది. నేను చెప్పి మళ్ళా చెప్పిపోయారని ఆట అవుతుంది. ఎలక్షన్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ స్థితి పని చెప్పినా మీ పాలన గురించి కానీ పట్టున్న పాలన గురించి కానీ అన్ని పనులు చెప్పించి ఇస్తారని నేను ఇప్పుడు చెప్తున్నాను. రెండోది ఇక్కడ వచ్చిన మా జీవన్ సింగ్ గారికి, మా మామిడి నరసింహరావు గారికి, వాళ్ళని పెద్దలకు, నా సోదరులకందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి మీ అందరికీ చెప్పడం ఏంటంటే, మీ ఎసుటి సమస్యలు ఉన్న ఇప్పుడు గార్బేజ్ గురించి చెప్పారు, డంపింగ్ యార్డ్ గురించి చెప్పారు. నేను ఈ డంపింగ్ యార్డ్ గార్బేజ్ ఏదైతే మాట్లాడతాను, ఇది రాజుగారు కాబట్టి ఇది మాట్లాడే దాని గురించి ఆలోచించి దానికి ఇక్కడ అశుద్ధి చేయాలని చూసుకుంటాను. మీ ఏ శుద్ధి సమస్యలు ఉన్నా నాకు గత రాత్రి కానీ ఏ శుద్ధి కానీ ఏ టైం కానీ నాకు చెప్పచ్చు. మీ నాకు ఓడేసి గెలిపించారు అదే నాకు పెట్టాలి. రెండో మీ ఏ శుద్ధి సమస్యలు ఉన్నా ఇప్పటికి కూడా చెప్తున్నా, ఏ శుద్ధి ఖాళీ కానీ బాలాజీ గారు, సత్యనారాయణ గారు కానీ, నేతాజీ గారు కానీ, ఏ శుద్ధి ఖాళీ కానీ నాకు చెప్పండి, మీ సమస్యలు అన్ని తీర్చిస్తానండి. మరోసారి ఇక్కడ వచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఇస్తున్నాను. నమస్కారం.